నమస్తే, నేను మీ అఖిలేష్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ పత్రిక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ని ఉన్నది ఉన్నట్టుగా చదివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ నో రోబోనో కాదు నేను. ఈ జాతి కోసం కొట్లాడే సైనికుడిని, ముఖ్యంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒకటాయి. అంటే సర్వ రోగ నివారణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చాలామంది అనుకుంటారు. కాదు, అంతకు మించి కూడా ఉద్యమం చేయాలి. తెలంగాణ వచ్చినాక కూడా కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద యుద్ధం చేయాలి, ధర్నాలు చేయాలి. అలసత్వం లేని అకుంఠిత దీక్షతో పోరాడితేనే విజయాన్ని సాధిస్తాం. అలా విజయాన్ని సాధించి ఇలా 43,000 కుటుంబాలు ఆనందంలో ఉన్నారు. వాళ్ళ ఆనందం మన ఆనందంగా భావించి, వాళ్ళ కష్టంలో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ విజయాన్ని కూడా మనం ఆస్వాదిస్తాం. అదేందో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నమస్తే తెలంగాణ తీసుకుంటే ఆర్టీసీ కుష్ సిటీ జోష్ అని చెప్పేసి మొత్తం మీద హెడ్డింగ్ ఇచ్చారు. 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇది. ఒకరోజు 2 రోజులు కాదు, కొంతమంది ఈ స్టేట్మెంట్ కోసం, ఈ స్టేట్మెంట్ చూడకుండానే చాలామంది చనిపోయారు. వాస్తవం తెలియదు ఈ స్టేట్మెంట్. మేము బతికుండగా మేము ప్రభుత్వ ఉద్యోగులం అవుతామా అని బాధపడ్డ జీవితాలు ఎన్నో నాకు తెలుసు. ఇలా ఖచ్చితంగా 43,373 మంది కుటుంబాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఆనందాన్ని చూడొచ్చు. ఎందుకంటే నేను వాళ్ళ కష్టాల్లో కూడా పాల్పంచు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001 నుంచి 2014 వరకు నాతో కలిసి పనిచేసిన ఉద్యమకారులే కానీ, ఉద్యోగులే కానీ, నా సహచర మిత్రులే కానీ, నాయకులే కానీ, వాళ్ళ కష్టం వచ్చినా నేను పక్కనే ఉంటా. అట్లాగే వాళ్ళ సంతోషాన్ని, అంటే వాళ్ళకి ఏదైనా విజయం వస్తే కూడా ఆ సంతోషాన్ని నేను ఆస్వాదిస్తా. ఈ జాతి కోసం, ఈ తెలంగాణ బిడ్డల కోసం కొట్లాడిన బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకొని గుడిగట్టి పూజిస్తామన్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అదేందో చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి అనుకున్నారు, కానీ కాలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2009లో, అంటే ఆర్టీసీ కార్మికుల జీవితాలే రోడ్డు మీద జీవితాలు, ఓ భద్రత, ఉద్యోగ భద్రత లేని జీవితాలు. అలాంటి ఉద్యోగ భద్రత లేని జీవితాల్లో ఉద్యమం నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రైక్ పోతే, సకల జిల్లా సమ్మెకు పోతే మీ ఉద్యోగాన్ని తీసిపడేస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలను తీసేస్తున్నాము, మీరెంత అన్నా కూడా మేము మీకు మీ అంత అయితే మేము మీ అంత అన్నట్టుగా ఆనాడు ఆర్టీసీ కార్మికులు సకల జిల్లా సమ్మెలో నిలబడి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసారు. అలాంటి ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వచ్చినాక ప్రభుత్వంలో విలీనమవుతారు అనుకున్నారు, కాలేదు. కాకపోగా మీ ఉద్యోగాలు పోతే అనే ఒక భయం కలిగించినప్పుడు నేనే టీఎస్ 24 న్యూస్ పక్షాన ఒక ఛానల్గా, అంటే టీఎస్, మనం ఇంతమందే చెప్పినాం, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాంకర్ని కాదు మనం. ఈ జాతి కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళతో కలిసి ఈ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి ఒకరోజు మా యాంకర్లు, మా కెమెరామెన్లు, మా జర్నలిస్టు సోదరులు వీళ్ళందరం కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేసినాం. ఒకరోజు నిరాహార దీక్ష చేయడమే కాకుండా రేపటి తెలంగాణలో ముమ్మాటికి మీ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకుంటారు అని చెప్పేసి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే వీళ్ళు ఈ జాతి కోసం 2009లో ఏ విధంగా సకల జిల్లా సమ్మెలో లీనమయ్యారో, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం నిలబడ్డాం. ఇట్లా ధర్నాలు చేసినప్పుడు కొంతమంది చచ్చిపోయారు, చాలా మంది తెలియదు. వాళ్ళని గుర్తు చేసుకున్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు అనే భయంలో, అభద్రత భావంతో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్లకు టీఎస్ 24 న్యూస్ పక్షాన నివాళులు అర్పిస్తున్నా. అట్లాగే ఇలా విజయాన్ని ముద్దాడినటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైనా కొట్లాడితే, ఉద్యమం చేస్తే తప్ప ఏది మన దగ్గరికి రాదు మిత్రమా. అందుగురించి ఈరోజు 43,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించడం, రేపు అసెంబ్లీలో జీవో బిల్లు ఇవ్వడం అనేది నిజంగా శుభ పరిణామం. ఎందుకంటే ఈ బాధ, ఈ సంతోషం చాలా మందికి అర్థం కాదు. నేను వాళ్ళతో కలిసి పనిచేసిన, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ లేక ఇంట్లో కూర్చోలే, ఆఫీస్లో కూర్చోలే, వాళ్ళ పక్షాన్ని నిలబడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసిన కాబట్టి ఆ బాధ, ఆ దుఃఖం నాకు తెలుసు, ఆ సంతోషం కూడా నాకు తెలుసు కాబట్టి అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. ఇకపోతే ఎమ్మెల్సీగా సత్తన్న శ్రవణన్నతో సుదీర్ఘంగా కొన్ని ఏళ్లతో నాకు అనుబంధం ఉంది. శ్రవణన్న తెలంగాణ ఉద్యమంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా, అద్భుతంగా గొంతెత్తినటువంటి శ్రవణన్న పిహెచ్డి ఎల్ఎల్బి చేసినటువంటి విద్యావంతుడు.
ఆ విద్యని తనకున్న విద్యని జాతిని జాగృతం చేయడం కోసం వినియోగించినటువంటి గొంత కష్టవనన్న శవనన్నకి ఎమ్మెల్సీ ఇవ్వడం నిజంగా సంతోషపడే విషయం. ఆ సంతోషాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నా. ఆల్ ది బెస్ట్ శవనన్న. అలాగే శవనన్న కూడా 2014 తర్వాత ఒక 2 తప్పటి అడుగులు వేసాడు. ఇలాంటి విద్యావంతుడు ఎన్ని తప్పటి అడుగులు వేసినా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. 2 జాతీయ పార్టీలు నమ్మి కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అయితే ఈ జాతి కోసం నేను కొట్లాడినా ఈ జాతి కోసం న్యాయం చేసేవాడు ఎవడని మరొక్కసారి పునర్పరిశీలన చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటే అది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి నమ్మి విశ్వసించి కీలకమైన సమయంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇలా ఎమ్మెల్సీగా అంటే ఉద్యమ నాయకునికి ఒక బలవంతుడికి ఆయుధం ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ దేశం కాబట్టి ఖచ్చితంగా శ్రవణన్న ఆల్ ది బెస్ట్ శ్రవణన్న. మీరంటే నాకు నిజంగా నిజంగా గౌరవం. ఇకపోతే ఆర్టీసీ విలీనం, బిడి మరో 8 మెడికల్ కాలేజ్, దేశంలో ప్రతి మెడికల్ ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉన్న రాష్ట్రం మీద ఉందంటే కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ప్రేమకి కేసీఆర్ తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. ఇన్నేళ్లలో కనీసం హాస్పిటల్ మీద దృష్టి పెట్టలేని దౌర్భాగ్య పాలన నడిచింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చాలా మంది ప్రతిపక్షాలకి కొరక రానిపోయా. ఇకపోతే పేదలందరికీ 2 పడకల గదులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో మేము ఉన్నారు. సోమవారం నిర్వహించిన ర్యాలీలో కిషన్ రెడ్డి డీకేఆర్ కేంద్రం నిలుస్తామన్న పట్టించుకొని కేసీఆర్ కాంగ్రెస్ బారాసా ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒకటే, డిఎన్ఏల గురించి మాట్లాడాడు. ఏంది కథ, ఒడు డిఎన్ఏలు అంటాడు, ఒడు సమాధులు అంటాడు, స్క్రిప్ట్ రైటర్ ఒక్కడే ఉన్నాడు. ఫస్ట్ వాడిని మార్చారు. ఎందుకంటే సంజయ్ అంటే ఆఫ్ నాలెడ్జ్ ఏం కాదు, ఎవడు పట్టించుకోడు. ఈయన కేంద్ర మంత్రి, గిట్లే పిత పిత్త మాటలు మాట్లాడితే జనం పొట్టుపోటు కొడతారు. దయించి ఈ మాటలు అయితే బంద్ చెప్పి స్క్రిప్ట్ రైటర్ మార్చు. విషయానికి వస్తే కేంద్రం నిధులు ఇస్తామన్నా పట్టించుకొని నిధులు ఇచ్చితే వాడు ఇచ్చినోడు లేడు, వీళ్ళు తెచ్చినోడు కాదు. కానీ కేసీఆర్ మీద కామెంట్ చేయాలి. వాడు ఇచ్చినోడు కాదు, వీళ్ళు తెచ్చినోడు కాదు, కానీ కేసీఆర్ను బదనం చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇది ఒకసారి తెలంగాణకి ఇచ్చినవి 0. చివరి 3-4 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ల కోసం, 2 BHK కోసం వీళ్ళు ఇంత హంగామా చేస్తారు కదా, ఇంత ధర్నాలు చేస్తారు కదా, ఇంత లొల్లు చేస్తారు కదా. వీళ్ళు కేంద్రం చేసినవి 0 అని చెప్పక కేంద్రం నిధిస్తామన్నా పట్టించుకొని కేసీఆర్ అని చెప్తారు. పోని కేసీఆర్ పట్టించుకోలే. యూపీలో మరి యోగి పట్టించుకున్నాడా? బీజేపీ పాలిత ప్రాంతాలలో సీఎంలు పట్టించుకుంటే డబుల్ బెడ్రూమ్లు ఎందుకు రాలే? మినిమం సోయ లేకుండా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు రాజకీయ పబ్బం కావాలి. ఆయనకు కూడా తెలుసు, కిషన్ రెడ్డి కూడా తెలుసు, ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందని. కిషన్ రెడ్డి తెలియదా? 1000% తెలుసు. కిషన్ రెడ్డికే ఈ బీజేపీ పార్టీని పక్కన పెడితే సాటుకు పిలిచి ఆయనను నీ మనస్ఫూర్తిగా చెప్పావా అంటే కేసీఆర్ కాళ్ళ మీద పడతాడు. తెలంగాణకు నీకన్నా గొప్ప చేసినాడు ఎవరు లేడని కిషన్ రెడ్డి కూడా తెలుసు. అయినా కూడా ఆయనతో అబద్ధాలు చెప్పిస్తారు. ఇక చాలా వార్తలున్నాయి చెప్తాం. మొత్తం మీద ఇవాళ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూ ఖచ్చితంగా సంతోషపడాల్సినటువంటి విషయం.